సోలైన్ విజయనగరంలో రాజకీయం హాట్ హాట్ గా మారిపోయింది. పదేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన బొత్స సత్యనారాయణ పార్టీ మారడంతో జిల్లా పొలిటికల్ స్క్రీన్ కొత్త కొత్తగా ఉంది. వైఎస్ఆర్సీపీలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితిని తనకి అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని తమవైపు దిప్పుకునే పనిలో ఉన్నారు టీడీపీ నేతలు. పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రిగా హవా నడిపి విజయనగరం జిల్లా రాజకీయాలను శాసించిన బొత్స సత్యనారాయణ తన వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీలో చేరిపోయారు. ఆయనతో పాటే ఆ వర్గ నేతలంతా వైసీపీలోకి జంప్ అవడం లాంఛనమే. ఇదే ఆల్రెడీ వైసీపీలో ఉన్న సీనియర్ నాయకుల్ని టెన్షన్ పెడుతోంది. బొత్స వర్గం వచ్చి జిల్లాలో పార్టీని ఆక్రమిస్తే తమ పరిస్థితి ఏంటని కంగారు పడుతున్నారు. బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణారంగారావు ఆయన సోదరుడు బేబీ నాయన బస్సు చేరిక కార్యక్రమానికి డుమ్మా కొట్టడం అసంతృప్తిలో భాగమేనన్న వాదన బలంగా ఉంది. వీళ్ళిద్దరూ వైసీపీని వీడతారన్న ప్రచారం జిల్లాలో తీవ్రస్థాయిలో జరుగుతోంది. మొదట్లో సత్యబాబు రాకను బలంగా వ్యతిరేకించిన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మరో సీనియర్ పెన్మస్త సాంబశివరాజు అధినాయకత్వం ఒత్తిడితో ప్రస్తుతానికి తలాడించినా రేపు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి ఏ మేరకు సహకరిస్తారన్నది అనుమానమేనంటున్నారు పొలిటికల్ పండిట్స్. వైసీపీలో బొత్స చేరికతో విజయనగరం జిల్లా టీడీపీ కూడా అలర్ట్ అయింది. విశాఖ జిల్లా నుంచి ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగితే ధీటుగా ఎదుర్కోవడానికి పావులు కదుపుతోంది. బొత్సతో పాటే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వెళ్లిపోతుండటంతో విజయనగరం కాంగ్రెస్ సగానికి పైగా ఖాళీ అవుతోంది. దీంతో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకుని ఎన్నికల్లో తేలిగ్గా గెలవాలనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. సత్యబాబుకు ధీటుగా కొణతాల రామకృష్ణను బరిలోకి దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొణతాల అయితే అటు కాంగ్రెస్ ఇటు వైసీపీ నుంచి ఓట్లు చీల్చవచ్చన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లు జగన్ ని తిట్టిపోసిన బొత్స ఇప్పుడు ఆయన పంచన ఎలా చేరతారంటూ మాటల దాడి కూడా పెంచింది టీడీపీ. కనీసం 10 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి 10 నెలలు కూడా అసలు పదే లేకుండా ఉండలేక మరి ఇవాళ మరొక అవినీతి పార్టీలోకి చేరారు. ఎప్పటికైనా సరే దొంగలు దొంగలు ఒక దగ్గరగా చేరతారు. మీరు చేరండి ఒక అవినీతి పార్టీలోకి, మరొక అవినీతి ఒక మాఫియా, ఒక లిక్కర్ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, ల్యాండ్ మాఫియా కానీ ముద్రపడినటువంటి వ్యక్తి వెళ్ళి చేరండి. మీకు దానికోసం మాకేం అభ్యంతరం లేదు. బొత్స పార్టీ మార్పుతో విజయనగరం జిల్లా రాజకీయంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తేలాలంటే మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందే.